మరి వర్తమానార్థక ధాతుజ విశేషణం అంటే మొదటిది చూద్దాం. ఐదు ఉన్నాయని చెప్పుకున్నాం. ఐదుట్లో ఇప్పుడు మొదటిది ఏమిటి? వర్తమాన కాలము గురించి చెప్పేది వర్తమానార్థక ధాతుజ విశేషణము. వర్తమాన కాలమును జరుగుచున్న కాలాన్ని సూచించు ధాతుజ విశేషణము వర్తమానార్థక ధాతుజ విశేషణము. ధాతుజ అంటే జ అంటే పుట్టింది, ధాతువు నుంచి పుట్టినది అని అర్థం. ఉదాహరణకు చదువుచున్న బాలుడు చేయుచున్న పని ఇదేంటి? జరుగుతుంది అనమాట, అంటే ఇప్పుడే ప్రెజెంట్ టెన్స్. ధాతుజ వర్తమానార్థక ధాతుజ విశేషణము అంటారు దీన్ని. చదువుచున్న బాలుడు చేయుచున్న పని, వ్రాస్తున్న పాపాయి, ఇట్లా మనం చెప్పుకోవాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు. చెబుతున్న మన ఉపాధ్యాయులు, వింటున్న విద్యార్థులు, ఇలా ఇప్పుడు జరుగుతూ ఉన్నదే చెప్పాలన్నమాట. దీన్ని వర్తమానార్థక ధాతుజ విశేషణము. మరి భూతార్థకం అంటే మనం తెలిసిపోతుంది మనకు కూడా. భూతకాలం అంటే జరిగిన కాలమును సూచించు ధాతుజ విశేషణము భూతార్థక ధాతుజ విశేషణము అంటారు. అంటే చదివిన బాలుడు చేసిన పని ఎప్పుడో, అంటే నిన్న మొన్న ఎప్పుడైనా కావచ్చు, అది అయిపోయిన క్రియ అనమాట చదివిన బాలుడు. భవిష్యదార్థక ధాతుజ విశేషణము భవిష్యత్ కాలమును అంటే జరగబో కాలమును సూచించు ధాతుజ విశేషణము భవిష్యదార్థక ధాతుజ విశేషణము అంటారు. ఉదాహరణకు చేయగల పని, అది రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎప్పుడైనా కానీ మనము తీరిక చేసుకుని చేయగలిగిన పని. చదవగల బాలుడు, వాడు ఎల్లుండి చదువుతాడు, అవతల ఎల్లుండి వాడికి పరీక్ష, కనుక ఎల్లుండి అంతా కూర్చుని చక్కగా బుర్రలు అంతా ఎక్కించుకుంటాడు. అంటే ఎల్లుండి అంటే భవిష్యత్ ధాతుజ విశేషణం అనమాట. ఇన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం నాలుగవది చెప్పుకున్నాం, తద్ధర్మార్థక ధాతుజ విశేషణం. మూడు కాలములను సూచించు ధాతుజ విశేషణము తద్ధర్మాత్మక ధాతుజ విశేషణము అంటారన్నమాట. అంటే మూడు కాలాలకి, ఉదాహరణకు చదువు బాలుడు ఎప్పుడు చదువుతుంటాడు వాడు, ఎందుకంటే వాడు పరీక్షలు పాస్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ప్రమోట్ అవ్వాలి ఇంకొక క్లాస్కి. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయితే రేపు కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత వాడు సెకండ్ క్లాస్కి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ ఇయర్ అలా. ఇప్పుడు చదువు బాలుడు ఎప్పుడు చదువుతుంటాడు అనమాట వాడు, నెక్స్ట్ ఇయర్ అని అన్నానంటే గత సంవత్సరము, ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం, ఇలా మనం చక్కగా మాట్లాడుకుందాం. చేయు పని, చేసేడి పని, చదివాడు బాలుడు, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి మనం చెప్పుకున్న తద్ధర్మాత్మక ధాతుజ విశేషణము. మరి వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము అందాం. ధాతుజ అనడంలో ఎంత కష్టం ఉందో ఇప్పుడు నాకే పొర్లు పోయిందన్నమాట. అంటే ఇది ఒక 10 సార్లు అంటే తప్ప మనకు అది పట్టుకూడదు. ధాతుజ వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము ఇది అంటుండాలి. వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట సరైన పదం. మనం ఆ విధంగా అభ్యాసం అనేది కూసు విద్య అని మనం ఇదివరకు కూడా ఒక సామెత చెప్పుకున్నాం. అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడే అది ఆ విద్య, కూసు విద్య చాలా సులభంగా మనకు వంటబడుతుంది. మూడు కాలములలోనూ వ్యతిరేకార్థకమును సూచించు ధాతుజ విశేషణమును వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము అంటారు. అంటే చదవని వాళ్ళు వాడు ఎప్పుడు చదవడు, చేయని పని ఆ పని ఎప్పటికీ కాదనమాట, చేయని పని అది. అలాగా చదవని బాలుడు, వ్రాయని బాలిక అంటే వీళ్ళు అసలు ముట్టట్లేదు అని చెప్పడానికి అనమాట, పని చేయట్లేదు అంటే. ఇక్కడ ఏంటి, లేదు కాదు అని వచ్చినప్పుడు అది వ్యతిరేకార్థక ధాతుజ విశేషణము. ఎంత బాగున్నాయి చూడండి, ఇన్ని ఉన్నాయన్నమాట మన తెలుగులో. ఇంకా ఇలాగ తోడుతుంటే ఊటలాగా, తేనెల ఊటలాగా తెలుగు భాష అలా దాగి ఉందన్నమాట.